ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అరికెపొడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో కొండాపూర్ అట్టుడికింది. మరోవైపు కౌశిక్ రెడ్డి టార్గెట్ గా కాంగ్రెస్ మహిళా నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్ దగ్గర ఆందోళనకు దిగారు. మహిళలని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఎలెందర్ అందిస్తారు. తెలంగాణ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ నాయకులు ఖబర్దార్ కౌశిక్ రెడ్డి అంటూ కూడా ఫ్లెక్సీ ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, ఆయన ఫోటో ఉన్నటువంటి ప్లకార్డులను చించేసి తగలబెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్షమాపణ చెప్పాలి, అందుకోసమే మేము నిరసన తెలిపేందుకు ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. క్షమాపణ మహిళా లోకానికి తప్పకుండా కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అంటూ కూడా వీళ్ళు నిరసన తెప్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 40 ఫిరాయింపుల గురించి ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నాయి, ఆయన చీరలు కట్టుకోండి అంటున్నారు. మేము మహిళలను పవిత్రంగా భావిస్తాం, ఒక చీర కట్టను కానీ గాజులను కానీ. అలాంటి పవిత్రమైన చీరలను గాజులను చూపిస్తే ఎందుకు మాట్లాడింది ఆయన? నీకు చేతనైతే డైరెక్ట్ పోయి మాట్లాడుకో. మంత్రుల గురించి మాట్లాడేది ఉంటే నువ్వు డైరెక్ట్ వాళ్ళని మాట్లాడుకోవాలి. ఇలా మధ్యలో మంత్రుల గురించి ఎందుకు తీసుకురావాలి అనేసి మా డిమాండ్. మహిళలకు మర్యాద పూర్వకంగా మాత్రం ఎక్కడైనా కించపరిస్తే మాత్రం మేము ఊరుకునే లేదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా వారిని మాత్రం తిరగనీయమని చెప్తున్నాం. తప్పకుండా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే రాష్ట్రంలో తిరగనివ్వమనేది మహిళా కాంగ్రెస్ నాయకులు. మేము మహిళలుగా వచ్చాము, కాంగ్రెస్ నాయకులుగా కాదు, ముఖ్యంగా మహిళలుగా వచ్చాం కాబట్టి మహిళా లోకానికి తప్పకుండా క్షమాపణ చెప్పాలని మాత్రం మహిళా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్ దగ్గర పూర్తి స్థాయిలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడుదల శారశతో ఎలందరెడ్డి టీవీ నేను తెలంగాణ భవన్ నుండి.